तिथि शिवालया ओम अरुणाचलेश्वराय नमः ओम नमो भगवते श्रीरमणाय ओम सुंदरेशाय नमः श्री शिवनिधि शिवालयाल कार्यक्रम में अरुणाचल कार्तीक दीपोत्सव में पन्नेंडो रोजु सायंत्रं उत्सवान्नि आलयंलो दर्शिंचडं चाला कष्टसाध्यं ఎందుకంటే రేపు జరిగే భరణి దీపం కోసం ఏర్పాట్లలో ఆలయంలో ప్రవేశించడానికి సాయంత్రం నుండి అనుమతినివ్వరు సెక్యూరిటీ చాలా ఎక్కువగా ఉంటుంది అనేక మంది పోలీసులు సెక్యూరిటీ కోసం పక్క రాష్ట్రాల నుండి కూడా వస్తారు మనం ఉన్నామనే నమ్మకంతో మనతో వచ్చిన భక్తులందర్నీ తీసుకుని అరుణాచలేశ్వర ఆలయంలోకి మేము ప్రవేశిస్తాం స్వామి బయటికి వచ్చేటప్పుడు ఆయన ముందు వెళ్ళే దీపాలను వెలిగించే విధానం చూస్తే భలే అందంగా ఉంటుంది పంచమూర్తులను అద్భుతంగా అలంకరిస్తారు ధూప దీప నైవేద్యాలతో మండప పూజ పూర్తయిన తర్వాత హారతులను అందుకొని పంచమూర్తులు మాడవీధుల్లోకి ఆనంద తాండవంతో వస్తారు ఈరోజు సోమస్కందమూర్తి రావణ వాహనాన్ని అధిరోహిస్తారు రావణ వాహనము అంటే 10 తలలతో ఉంటుంది అంటే పంచ జ్ఞానేంద్రియాలు పంచ కర్మేంద్రియాలు కలిపి 10 తలలు వాటిని నియంత్రించడానికి ఈరోజు స్వామి రావణ వాహనాన్ని అధిరోహిస్తారు పంచమూర్తులలో వినాయకుడు మూషిక వాహనాన్ని వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యుడు పురుషమృగ వాహనాన్ని సోమస్కందమూర్తి రావణ వాహనాన్ని అపీతకుచాంబ కామధేనువు వాహనాన్ని చండీశ్వరుడు సింహ వాహనాన్ని అధిరోహిస్తారు మేళతాళాలతో భక్తుల సందడితో మాడవీధులు నిండిపోతాయి అలా మాడవీధులలో పంచమూర్తులు భక్తులను అనుగ్రహించి వచ్చేసరికి రాత్రి అవుతుంది ప్రతిరోజు ఈ దీపోత్సవంలో పంచమూర్తులు మాడవీధులను చుట్టి వచ్చే వరకే దర్శించుకున్నాము
పంచమూర్తులను తిరిగి ఆలయంలోకి తీసుకువెళ్ళే విధానాన్ని ఎప్పుడూ వివరించుకోలేదు. ఈ రోజు ఎందుకు ప్రత్యేకంగా స్వామిని లోపలికి తీసుకువెళ్ళే విధానాన్ని దర్శిస్తున్నామంటే, ఆలయం లోపల ఎంత పగడ్బందీగా ఏర్పాట్లు చేస్తారో మీకు దర్శింప చేద్దామని ఆలయంలోకి వెళ్తున్నాం. స్వామి వాహనం దిగి ఆలయంలోకి ఈశాన్య ద్వారం నుండి తిరిగి ప్రవేశించడానికి స్వామి మోసేవారిని తప్ప ఇంకెవ్వరికి అనుమతి ఉండదు. ఆలయమంతా భక్తులు ఒక్కరు కూడా లేకుండా కేవలం పోలీసులతో మాత్రమే ఉంటుంది. ఇప్పటి వరకు బ్రహ్మోత్సవాల గురించి ఏ రోజు ఏ వాహనం మీద పరమాత్మ వచ్చి అనుగ్రహిస్తున్నారో మనం దర్శించుకున్నాం. పరమేశ్వరుడు అధిరోహించిన ప్రతి వాహనానికి ఒక్కొక్క తత్వం ఉంటుంది. ఏ ఆలయంలో జరిగే ఉత్సవాలకైనా వాటి పరమార్థం ఒకటే. చివరిగా మన అందరి అజ్ఞానాన్ని రూపుమాపి జ్ఞానాన్ని ప్రసాదించడమే పరమాత్మ అనుగ్రహం. కానీ మనం పైపైన చేసే అలంకరణలను ఆభరణాలను మాత్రమే దర్శించుకుంటానికి ఆనందపడుతూ ఉంటాం. అలా ఆనందపడుతూ ఇలాంటి ఉత్సవాలను దర్శిస్తూ ఉండగా ఒకనాటికి మనకు పక్వత వచ్చిన తర్వాత దాని తత్వాన్ని పరమాత్మే కరుణతో మనకి తెలియపరుస్తారు. ఇంతటి మహోత్సవాలు జరుగుతున్నా కూడా భగవాన్ రమణ మహర్షి అరుణాచలేశ్వర ఆలయానికి ఎప్పుడూ రాలేదు. ఎందుకంటే ఆయన మహాజ్ఞాని, తత్వసిద్ధి పొందినవారు. భగవాన్ రమణ మహర్షే ఈ మహోత్సవాలు దర్శించడానికి వెళ్ళలేదు కదా, మనము ఆలయానికి వెళ్ళవలసిన అవసరం లేదని చాలామంది అపోహలో ఉంటారు. కానీ మనం గుర్తించుకోవాల్సింది ఏంటంటే, మనది జ్ఞానస్థితి కాదు కదా. అందుకని ఖచ్చితంగా మనం ఇలాంటి మహోత్సవాల్ని దర్శించి తీరవలసిందే. ఏడాది కాలం నుండి ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసే భక్తులకు రేపు మహత్తరకరమైన రోజు. దాన్ని దర్శించడానికి ఎంతోమంది భక్తులు, సందర్శకులు దేశ విదేశాల నుండి తరలివస్తారు. తమిళనాడు ప్రభుత్వం అన్ని ప్రదేశాల నుండి అరుణాచల క్షేత్రానికి రవాణా సౌకర్యాలను ఏర్పాట్లు చేస్తుంది. ఈ రాత్రి నుండి పోలీసులు ఏ అవాంఛనీయమైన సంఘటనలు జరగకుండా, ఊళ్ళ నుంచి వచ్చేవారు క్షేత్రంలో ప్రవేశించకుండా వాహనాలను నిర్దేశించిన దారి వైపుకు మరలించి, ఎక్కడెక్కడ వాహనాలని పార్కింగ్ చేయాలి అనే సూచించి తగు జాగ్రత్తలు తీసుకుంటారు. టాయిలెట్లను, మంచినీటి సదుపాయాన్ని, మెడికల్ ఫెసిలిటీస్ని ఎంతో పగడ్బందీగా జిల్లా యంత్రాంగం ఏర్పాటు చేస్తుంది. అరుణాచల కార్తీక దీపోత్సవంలో 13వ రోజు జరిగే భరణి దీపోత్సవాన్ని రేపటి భాగంలో దర్శించుకుందాం. ఓం నమో భగవతే శ్రీరమణాయ, ఓం అరుణాచలేశ్వరాయ నమః, ఓం సుందరేశాయ నమః. ప్రేమతో నీనామ మాలించు భక్త భక్తుల భక్తుగా బ్రోవుం అరుణాచల. Thank you.